సత్తుపల్లి, చింతలపూడి, ధమ్మపేట మండలాలకు 50కి పైన ట్రాక్టర్లతో నిత్యం ఇసుక రవాణా చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ అధికారుల కన్నుసన్నల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్టు తెలిసింది. ఇసుక కొరత వల్ల ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ మండలాల్లో ఇసుక మాఫియా యాదేచ్ఛగా రవాణాను కొనసాగిస్తున్నారు. ఈ రవాణాకి అధికారుల అండదండలు ఉన్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారు. అశ్వారావుపేట, ములకపల్లి మండలాలలో అందుబాటులో ఉన్న ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు లేకపోవడం ఇసుక మాఫియా వ్యక్తులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అశ్వారావుపేట, ములకలపల్లి నుండి వీచ్చల విడిగా ఇసుక రవాణా జరుగుతుంది. అధిక లోడుతో వెళ్తున్న ఆర్టీఓ అధికారుల పర్యవేక్షణ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.